वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि कंटोनमेंट के मकीनों को पीने का पानी मुफ्त फराहम किया जा रहा। यकुम फरवरी से फी घराना 20,000 लीटर पानी की फराहमी, जबकि मुल्क में 62 कंटोनमेंट बोर्ड्स है। सिर्फ तेलंगाना में चीफ मिनिस्टर के हुक्म से इस पर अमल किया जाता है। कंटोनमेंट के लोगों ने यह भी कहा कि तेलंगाना हुकूमत हमारे बच्चों की तरह हिफाजत करेगी। वजीर तलसानी ने कहा कि मरकज को चाहिए कि वो कंटोनमेंट बोर्ड की तरक्की को लेकर लोगों के मसाइल हल करने में तआवुन करे। इस तकरीब में MLA सयाना, बोर्ड के CEO, वाटर वर्कर्स के अफसरान ने शिरकत की। शादी मुबारक, फेस्टिवल्स జరిగినప్పుడు రంజాన్ బక్రీద్ బతుకమ్మ పండుగ జరిగినప్పుడు గాని ఈ కంటోన్మెంట్ లో ఉన్న ప్రతి బిడ్డ మా కుటుంబమే అనేటువంటి భావనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టించుకోలేదు, ఎందుకు పరిధి వాళ్ళని అయినా పట్టించుకోలేదు. కానీ వందల కోట్ల వందల ఎకరాలు ఎవరైతే పెద్ద పెద్దలకు పంచనాల రూపంలో 99 ఏళ్ళకి లీజుకిచ్చారు, 99 ఏళ్ళ లీజు అన్న వందల కోట్ల రూపాయలు దండుకుంటురు వాళ్ళంతా. అది కూడా నేను ఇప్పుడు సీఈఓకి చెప్పినా, నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో మీరు అది కూడా రివ్యూ చేయాలని చెప్పినా. ఎందుకంటే కంటోన్మెంట్ కి ఇన్కమ్ పెరుగుతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక రోడ్ వేసుకోవాలన్నా, ఒక శిబిరం చేయాలన్నా, ఒక స్టాప్ ఆర్డర్ వేయాలన్నా మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఆలోచన చేయమని చెప్పినాం. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు సీఈఓ గారికి చెప్పింది మా నుంచి కోరికలు చాలా ఉన్నాయి, మా గురించి అడిగే కోరికలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. అస్మాత్పేట్ నాలా, ఇది కూడా దీర్ఘకాలికమైనటువంటి సమస్య. దానికి 10 కోట్ల రూపాయలు అయితే కూడా ఈరోజు గవర్నమెంట్ మరి ఫార్వర్డ్ అయి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా కంటోన్మెంట్ ని మా కన్న బిడ్డలాగా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కంటోన్మెంట్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే చాలా బాధ్యత తీసుకున్నాం. నేను అడుగుతా, ఈ దేశంలో 62 కంటోన్మెంట్లు ఉంటే తెలంగాణలో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే దేశంలో మిగిలిన 61 కంటోన్మెంట్ ఇలా ఎందుకు చేయలేకపోతుండ్రో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, రోడ్ల విషయంలో కూడా చెప్పిన, మీరు ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు ఈ డిఫెన్స్ వాళ్ళు రోడ్లు బ్లాక్ చేయడం, లోడ్లు బంద్ చేయడం ఇటువంటి చేస్తే లక్ష మందిని తీసుకుపోయి ఆ రోడ్ల మీద ధర్నా చేస్తామని కూడా చెప్పిన. వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు, నీకు నీళ్లు కావాలి, నీకు కరెంటు కావాలి, మాకు అవసరం లేదా, నీకు రోడ్డు కావాలి, మాకు అవసరం లేదా, ఇవన్నీ బాధ్యతగా ప్రవర్తించాలి. ఎందుకంటే సొసైటీలో అందరం కలిసి ఉంటాం. నాకైతే అన్ని ఉండాలా మాత్రం, ప్రజలకు మాత్రం ఏముంటుంది. ఈ విధమైనటువంటి టాక్టిక్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాం. రెండోది, ఇన్ని విజయాలు మేము సాధించుకుంటూ మరి గౌరవ శాసనసభ్యత్వం ఆరోగ్యం బాగలేకున్నా కానీ కంటోన్మెంట్ పట్ల తనకి అందరికీ నమస్కారం. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త, నిన్న ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు 20,000 లీటర్ల వరకు మరి ఫ్రీగా ఉచితంగా వాటర్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు, అదేవిధంగా మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులందరూ కలిసి హైదరాబాద్ మున్సిపల్కి ఏదైతే ఫ్రీగా ఉచితంగా వాటర్ ఇస్తుందో అప్పటి నుంచి కూడా మాకు కావాలని పట్టుదలతో పోరాటం చేసి మరి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దగ్గర ఇది ఫైనల్ కావడం జరిగింది. దీనికి అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 18 కోట్ల రూపాయల మడం రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుంది. రెండోది, వాళ్లకు రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ 8.2 MJD, బట్ ఇప్పుడు ఇస్తుంది 5.9. ఏదైతే కొండపోచమ్మ సాగర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే రిజర్వాయర్ షామీర్పేటలో జరుగుతుందో అది వచ్చిన తర్వాత మిగిలిన రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది.
అంటే నూటికి నూరు శాతం కంటోన్మెంట్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు, అది ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో 12 నుంచి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇదే బోర్డులో మేము కూర్చొని ఆ రోజు గౌరవ శాసనసభ్యుల అభ్యర్థన మేరకు అప్పుడు ఉన్నటువంటి బోర్డు మెంబర్ల అభ్యర్థన మేరకు హైదరాబాద్ మున్సిపల్ ఎట్లయితే వస్తుందో ఆల్టర్నేటివ్ డే వాటర్ అది కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మా హెచ్ఎండబ్ల్యూఎస్ సక్సెస్ఫుల్గా ఎండి గారు, ఈడీ గారు, వారి సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దీంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి దేశంలో 62 కంటోన్మెంట్లు ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేయబడి ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ భాగోముల కోసం, వాళ్ళకు రెగ్యులర్గా వచ్చేటువంటి ట్యాక్సెస్ రూపంలో వచ్చేటువంటి రెవెన్యూను కూడా